తిత్లి బాధితులను ఆదుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు నాయకులు ముందుకు రావాలని గ్లో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జిల్లా టీడీపీ నేత గౌతు శిరీష పిలుపునిచ్చారు. జిల్లాలో తిత్లి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి ఆదాయ మార్గాలు పెంపొందించే దిశగా గౌతు లచ్చన్న స్వచ్ఛంద సంస్థ కార్యాచరణ ప్రారంభించింది. అన్ని శాఖల అధికారులతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో తన పనిని గ్లో సంస్థ ప్రారంభిస్తుందని శిరీష తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, హెరిటేజ్ సంస్థ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు గౌతు శిరీష తెలిపారు. తొందరగా జీడి వరి అనేది వచ్చే సంవత్సరానికి సాగులోకి వచ్చిన కొబ్బరి తోటల యజమానులు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. వచ్చే 4-5 సంవత్సరాలు వాళ్ళకి ఆ ఇబ్బందుల్లో కొంతైనా తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో గ్లో సౌజన్యంతో ఇతర సహకరిస్తున్న ఇతర అందరు పెద్ద సౌజన్యంతో రేపు పలాస కాసిపుక్కులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయగలిగాము. దయచేసి దీన్ని రాజకీయ దృష్టితో స్వార్థ ప్రయోజనాలతో చేస్తున్నారన్న వాళ్ళకు మాత్రం ఒకటే విన్నపం. ఈరోజు ఉద్దానం మనందరిది. పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా ప్రతి ఒక్కరం ఉద్దానంలో బ్రతుకుతున్నాం. ఎవరికొకరికి కనీసం చేతనంత సాయం చేయడం మనిషిగా మన ధర్మం. సరే అనేవాళ్ళు ఎలాగో అంటారేమో.